కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు 50,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చెప్పారు. చిరాల పట్టణంలో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా కోటి డోసులు ఇవ్వడం గమనార్హమన్నారు. ఈ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు జగన్ పేరే పెట్టుకోవడం గమనించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ ఆయన అమ్మఒడి, ఈదడి, ఆదడి అనే పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల కుప్పలోకి నెట్టివేస్తూ ఉన్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇదే బంధనను అనుసరిస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్లో నిరుద్యోగుల ఆశలను బొమ్మ చేశారని అన్నారు. ఆ ఉద్యోగాలపై తమ పార్టీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవపల్లి కుమార్, వారణాసి మల్లికార్జున శర్మ, బండారుపల్లి హేమంత్ కుమార్, ముబ్బల వెంకటరమణారావు, మేడికొండ భణిరావు పాల్గొన్నారు. 300 రూపాయలు చీప్ లిక్కర్ బాటిల్ అమ్ముతున్నారు, దాని ఖరీదు 20 రూపాయలు. అంటే రోజుకు 200 రూపాయలు ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి రోజుకు 200 రూపాయలు. అంటే 200 రూపాయలంటే అది 20 రూపాయలే ఖరీదు, దాని 300 200 రూపాయలు అమ్ముతున్నాను. అంటే 200 నువ్వు ఇలా తీసేసుకుంటూ 200 తీసుకుంటే నెలకు ఎంత అయింది? 6,000 అయింది. 6,000 అయితే సంవత్సరానికి ఎంత అయింది? ఇలాగ 5 సంవత్సరాల్లో ఎంత తీసుకుంటున్నావు? ఒక్క దీంట్లోనే దాంట్లోనే అమ్మఒడి, ఆదడి, ఈదడి అని చెప్తున్నా. పేదవాడి దగ్గర నుంచి దోపిడీ చేస్తూ పెట్రోల్ మేము 11 రూపాయల ట్యాక్స్ వేస్తాం, కానీ ఈ ప్రభుత్వం 35 రూపాయలు వేస్తారు ట్యాక్స్. కేంద్రం వేసేది తక్కువ, రాష్ట్రాలు వేసేది ఎక్కువ పెట్రోల్కి. ఇట్లా వీళ్ళందరి దగ్గర నుంచి పెట్రోల్ ఛార్జ్ రాష్ట్రం తగ్గించాలి, లేకపోతే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. కేంద్రం పెట్రోల్ రేటు పెంచిందంటున్నారు, కానీ రాష్ట్రాలు 35 రూపాయలు పెంచుతున్నారు లీటర్కి, కానీ మేము 11 రూపాయల కంటే ఎక్కువ కేంద్రం పెంచేది లేదు. ఈ విధంగా పేదవాడి దగ్గర నుంచి అనేక విధాలుగా అపోహలు కేంద్రాన్ని ఇన్ని చేస్తుంటే ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఏ విధమైతే ధ్వజం ఇస్తున్నాడో, ఢిల్లీలోనేమో నేను మీకు సపోర్ట్ అంటాను, ఇక్కడికి వచ్చి ఇళ్ల దగ్గర వీరు ఫోటో వేయడం అంత గౌరవం ఉన్నట్లయితే జగన్ అన్ని ఇళ్ళని పెడతారు, పేరు పెడతారు దాన్ని. లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇళ్ళని పేరు పెడతాం, మోడీ బొమ్మంతి గారు 31,000 కోట్ల రూపాయలు ఇస్తే, మీరు ప్రతిరోజు 5,000 కోట్లు ఇస్తే దానికి ఒక 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్తో మీ పేరుతో వేస్తారు కదా. ఎందుకు ఈవేళ ఈ రాష్ట్రంలో మోడీని, మోడీ యొక్క అభివృద్ధిని, మోడీ యొక్క భావజాలాన్ని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి నలుదిశలో ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రిని ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రచారం కానివ్వడం లేదనేది, కనీసం ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈ రాష్ట్రానికి ఇప్పటికీ 1,00,000 వ్యాక్సిన్లు ఇచ్చారు మోడీ గారు. సుమారుగా 1,00,000 వ్యాక్సిన్లు ఇస్తే 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. మాకు వ్యాక్సిన్లు కొనుక్కోవడానికి అవకాశం ఉన్న రూపాయి ఇవ్వలేదు జగన్, రూపాయి ఇవ్వలేదు జగన్ గారు. నేను చెప్తున్నా, రూపాయి ఇవ్వకుండా కొంతమంది చేయించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వ్యాక్సిన్ వేయడానికి అవకాశం కల్పించారు మోడీ గారు. మీరు 25% మిమ్మల్ని కొనుక్కోమన్నారు, 25% హాస్పిటల్స్కి ఇచ్చారు, 50% కేంద్రం కొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొందో ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయి, నాకు ఇచ్చేయండి అంటాడు ఈయన. నేను కొత్త స్టైలు, దేశంలో అందరూ వ్యాక్సిన్ 21వ తేదీన 18 సంవత్సరాల వరకు వేయమంటే వాళ్ళకి ఆయన వేయకుండా 20వ తారీఖున ముందు తీసేస్తాడు. ఆ వేడేస్తే మోడీ బొమ్మ పెట్టాలేమో అని. వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారు? ఆక్సిజన్ ఎవరిచ్చారు ఈ రాష్ట్రానికి? వ్యాక్సిన్ ఎవరిచ్చారు ఈ రాష్ట్రానికి? ఆక్సిజన్ ఎవరిచ్చారు ఈ రాష్ట్రానికి? వెంటిలేటర్లు ఎవరిచ్చారు ఈ రాష్ట్రానికి? రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఎవరిచ్చారు ఈ రాష్ట్రానికి? బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్ ఎవరిచ్చారు? హెల్త్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అంతా ఖర్చు కూడా నిన్న మళ్ళా 150,000 కోట్లు వైద్యానికి రిలీజ్ చేశారు, అందులో ఈ రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయలు వస్తాయి. సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధితో రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అప్పులు చేస్తూ, అవినీతి చేస్తూ అనేక రంగాల్లో, అటు ఎక్సైజ్ కావచ్చు, ఇటు గనుల విషయం కావచ్చు, ఇటు ఇసుక విషయం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అవినీతి మనకు కనబడుతుంది. దీన్ని కింద స్థాయి వరకు కార్యకర్త రంగంలో భారతీయ జనతా పార్టీని మండల స్థాయిలో సంఘటనలో బలపరుస్తూ అభివృద్ధి చేస్తూ సంఘర్షణకి పిలుపు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం.